హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాక్స్. ఎవరైతే మొదటిసారిగా నా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాబ్ బెల్ ఐకాన్, గివ్ ఏ థమ్స్ అప్. ఇవాళ పెళ్లి సిరీస్లో నెక్స్ట్ వీడియో పెట్టలేకపోతున్నానండి, ఎందుకంటే నిన్న సండే కాబట్టి పిల్లలతో చాలా టైర్డ్ అయిపోయాను, అందుకనే నేను వీడియో గ్యాదర్ చేయలేకపోయాను, సారీ ఫర్ దట్. నిన్ననైతే చికెన్ ఫ్రై చేశాను, చాలా బాగుంది, ఎంజాయ్ చేశాము తినుకుంటూ. అది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్దామని చెప్పేసి వీడియో తీశానండి చిటికలో. అది ఇలా చేసేసుకొని అలా వచ్చేద్దామండి, ఓకేనా? ఓకే అండి, చూద్దాం ఎలా తయారు చేయాలో. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. పల్లెటూరు స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను 1/2 kg చికెన్ని 2 times వాష్ చేశాను వాటర్తో. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను, 1-4 పచ్చిమిర్చిలు కట్ చేసేసుకొని దాంట్లో 1-2 ఆనియన్స్ వేసుకున్నానండి. కట్ చేసుకొని చిన్న పీసులాగా కట్ చేసేసుకున్నాను ఫ్రై కాబట్టి. ఇవి కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశానండి. కొంచెం సాల్ట్ వేసి 1-2 minutes అలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే మంచి కలర్ మారుతాయన్నమాట ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలండి. నేను చికెన్ని కడిగిన తర్వాత దాంట్లో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియా పౌడర్, కావాలంటే పెరుగు కూడా వేసుకొని కలిపి 1/2 hour పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేను ముందే కలిపి పెట్టేసుకున్నాను, అది వీడియో తీయలేకపోయాను. ఇలా కలిపి పక్కన పెట్టిన మ్యారినేట్ అయిన చికెన్ని కడాయిలో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టకుండా ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ టిప్ ఇదైతే టిప్ అని చెప్పాలి. మూత పెట్టకుండా 5-10 minutes స్లో ఫ్లేమ్ పైన కుక్ చేయండి. అప్పుడు ముక్క మంచిగా గట్టి పడుతుంది, స్మెల్ అన్నది పోతుంది అన్నమాట. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ తర్వాత మనం తగినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి, సాల్ట్ వేయగానే చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చి ఆ వాటర్తో మూత పెట్టేసుకోవడం వల్ల కుక్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందో, ఆయిల్ కూడా ఎంత మంచిగా కనబడుతుందో. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కుక్ చేసుకుంటారు కదా. నేనైతే ఎక్కువ మీడియం లోలోనే చేశానన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందో దాంట్లో ఉండే వాటర్తోనే. ఇంకొక 2-3 minutes కుక్ చేసేసుకుంటే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. చూడండి, ఒకవేళ మీకు కొంచెం ఉడకలేదు అన్న ఫీలింగ్ ఉంటే కొంచెం జస్ట్ ఒక సిప్ ఆఫ్ వాటర్ వేసుకోండి. 1 sip అంతే. అలా వాటర్ వేసుకున్న తర్వాత ఆ వాటర్ కూడా దగ్గర పడేలాగా ఉడకనివ్వాలి, అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. పీస్ మొత్తం ఆ వాటర్తోనే కుక్ అయిపోయి దగ్గర పడాలన్నమాట. గ్రేవీ ఎక్కువ ఉండకుండా నార్మల్గా ఉంటే ఫ్రైకి సూపర్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. దీంట్లో మనం కారం ఆల్రెడీ వేసుకున్నాం కదండి మ్యాగ్నెట్లోనే. సాల్ట్ చెక్ చేసుకొని ఈ టైంలో సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు అండి. సాల్ట్ వేసేసుకొని పీస్ ఉడికిందా లేదా అనేది కూడా చెక్ చేసేసుకోండి. ఇలా ఇది చెక్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సూపర్ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ అండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కనబడుతుందో, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా. దీంట్లో పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి, మనం రెగ్యులర్గా వండుకునే కర్రీలాగానే. కానీ దాన్ని చేసే విధానంలో ఉంటుందండి పర్ఫెక్ట్నెస్ అన్నది. టైంకి ఏ టైంకు ఏది వేస్తుందాం లేదా అది ఎంత ఫ్రై అవుతుందన్న దాన్ని బట్టి కూరకి టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. చూడండి మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం, సూపర్ టేస్టీ వచ్చింది కర్రీ అయితే. మీరు కూడా ఇలానే చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాబ్ బెల్ ఐకాన్, గివ్ ఏ థమ్స్ అప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.